Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. అమరావతిలో సంచలనంగా మారిన వారిద్దరి అరెస్ట్. ఏపీ రాజధాని అమరావతితో అనుబంధం ఉన్న ఇద్దరు ముఖ్యులు అరెస్ట్ కావడం సంచలనంగా మారింది. చేసిన తప్పులకు మూల్యం చెల్లించక తప్పదన్న విషయం తాజా ఉదంతంతో మరోసారి రుజువైందని చెప్పక తప్పదు. అరెస్ట్ అయిన వారిలో ఒకరు గుంటూరు జిల్లా తూళ్లూరు మండల మాజీ తహసీల్దార్ అన్నే సుధీర్ కాగా, మరొకరు రియల్ ఎస్టేట్ వ్యాపారి కమ్ విజయవాడలో M&M షోరూమ్ యజమాని గుమ్మడి సురేష్ కావడం గమనార్హం. అసలేం జరిగిందన్న విషయంలోకి వెళితే, ఏపీ రాజధాని అమరావతి పరిధిలోని గ్రామాల్లో రెవెన్యూ రికార్డులని మార్చిన ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో వీరిద్దరూ నడిపించిన కథపై పలు ఆరోపణలు ఉన్నాయి. రాజధాని నిర్మాణంలో భాగంగా 29 గ్రామాల పరిధిలో 33,000 ఎకరాలని నాటి టీడీపీ ప్రభుత్వం సేకరించిన సంగతి తెలిసిందే. ఈ ప్రక్రియలో భాగంగా టీడీపీకి చెందిన పలువురు నేతలు వారి సన్నిహితులు అక్రమంగా తీసుకున్నట్లు పలువురు ఫిర్యాదులు చేశారు. తుళ్ళూరు మండలం రాయపూడి పంచాయతీ పరిధిలోని పెదలంక సర్వే నెంబర్ 376/2A 3.70 ఎకరాలను 1975 నాటి ప్రభుత్వం అసైన్డ్ ల్యాండ్ క్రింద ఎస్సీలకు పంపిణీ చేసింది. ఇందుకు సంబంధించిన లబ్ధిదారులుగా ఎలమంచిలి సూరయ్య, ఆయన కుమారులున్నారు. టీడీపీ ప్రభుత్వంలో తహసీల్దార్గా పనిచేసిన సుధీర్ వీరికి చెందిన అసైన్డ్ భూమిని పట్టా భూమిగా మార్చారు. ఆన్లైన్ ద్వారా వెబ్ ల్యాండ్లోకి ఎక్కించారు. దీంతో రియల్ ఎస్టేట్ వ్యాపారి సురేష్ 86 సెంట్ల భూమిని అసైనీల నుంచి కొనుగోలు చేసి శ్రీనివాసబాబు అనే వ్యక్తికి అమ్మారు. ఈ రీతిలో రియల్ ఎస్టేట్ వ్యాపారులతో కుమ్మక్కైన సుధీర్ బాబు రికార్డుల్ని ఇష్టానుసారంగా తారుమారు చేసినట్లుగా తర్వాత వెల్లడైంది. ఈ మోసాన్ని గుర్తించిన అధికారులు కలెక్టర్కు నివేదిక ద్వారా పంపారు. దీంతో స్పందించిన కలెక్టర్ ఆయనపై చర్యలు తీసుకున్నారు. రాజధాని గ్రామాలైన అనంతవరం, నేలపాడు, వెలగపూడి, రాయపూడి, పెదలంక తదితర గ్రామాల్లోని మరో 9 సర్వే నంబర్లలోని రికార్డులు సైతం తారుమారైనట్లుగా అధికారుల పరిశీలనలో వెల్లడైంది. దీనికి సంబంధించిన కేసులో మాజీ తహసీల్దార్ సుధీర్, రియల్ ఎస్టేట్ వ్యాపారి సురేష్లు అరెస్టయ్యారు. ఈ నేపథ్యంలో రానున్న రోజుల్లో మరిన్ని పాపాలు బయటకు రానున్నట్లు చెబుతున్నారు.